2020కు సంబంధించిన హజ్ యాత్రకు వెళ్లే హాజీల సౌకర్యార్థం మరి ఇవాళ ఒక బ్రౌచర్ని మరి ఒక పోస్టర్ని కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్రౌచరు మరియు పోస్టర్ రిలీజింగ్కి ముఖ్యమైన కారణం ఏమంటే, సెంట్రల్ హజ్ కమిటీ మన రాష్ట్రానికి 2602 హాజీలు ప్రతి సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే దానికోసం ఒక కోటా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా 160,000 మంది భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ప్రతి రాష్ట్రానికి కూడా అక్కడ ఉండే ముస్లిం జనాభా ప్రతిపాదికన ప్రతి రాష్ట్రానికి కూడా ఒక కోటా ఇవ్వడం జరుగుతుంది. ఆ కోటాలో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి 2602 హాజీలు ప్రతి ఏటా వెళ్ళేదానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాలుగా మనం చూస్తే, ఏదైతే మాకు కేంద్ర ఏదైతే హజ్ కమిటీ మనకు కేటాయించిన కోటా కూడా అప్లికేషన్స్ రాని పరిస్థితి మనం చూశాం. మన మన్ననని మన ముఖ్యమంత్రి గారి మన్నను మన్నించి మనకు విజయవాడ ఏదైతే ఎంబార్కేషన్ పాయింట్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంబార్కేషన్ పాయింట్ కూడా కేటాయించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఇవాళ 2020కు సంబంధించిన సంవత్సరానికి సంబంధించిన హాజీలన్నీ కూడా రేపు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ఎంబార్కేషన్ పాయింట్లు కాకోకుండా మన రాష్ట్రం ఏదైతే మన రాజధాని మరి మన అమరావతి మరి విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ నుంచే మన హాజీలందరూ కూడా హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా ఈ బ్రౌచర్లో మరి పోస్టర్లో కూడా పొందపరచడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఆ ప్రజల్లోకి ఒక చైతన్యం ఏదైతే ప్రజలకు అన్ని విషయాలు తెలియపరిచి ఈసారి ఖచ్చితంగా అధికమైన అప్లికేషన్స్ మనము తీసుకోవాలి అనే ఆలోచనలో భాగంగానే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ ఈవో గారు మరియు అధికారులందరూ కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా ఈ దశలో ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి ఎక్కువ శాతం అప్లికేషన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి డిప్ సిస్టమ్ కూడా తీయడం జరుగుతుంది. వాళ్లకు రేపు హజ్ యాత్రకు మన విజయవాడలోనే వాళ్ళకు అన్ని విధాలమైన అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఇక్కడే అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ దిశలో ఇక్కడి నుంచే ఈ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ నుంచే వాళ్ళకందరికీ కూడా హజ్ యాత్రకు పంపించే దిశలో అన్ని ఏర్పాట్లు కూడా చేసే దిశలో ప్రభుత్వం అన్ని విధాలైన కార్యక్రమాలు చేపడుతుంది. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యులు అసిస్టెన్స్ ఇస్తానని ఇవాళ యావత్ ముస్లిం సమాజం అంతా కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వము మరి ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించలేదు. అలాంటిది ఈసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 లక్షల లోబడిన ఆదాయం కలిగిన వాళ్లకు 60,000 రూపాయలు, మరి 3 లక్షల పైబడి ఆదాయం కలిగిన వాళ్ళకు అందరికీ కూడా ప్రతి హాజీకి కూడా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ దిశలో అన్ని విధాలుగా ఇవాళ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించడము, దీన్ని ప్రమోట్ చేసే దిశలో మీడియా సోదరులు కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు చాలా అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన ఇవాళ ఈ పోస్టర్ మరియు లాంచింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.